సొంతెల్లు అంటే ఎవరికైనా ఎంతో మమకారం ఉంటుంది. ఇక పడగొట్టించి కొత్తగా కట్టుకోవాలి అంటే మనసు ఒప్పదు. ఈ రోజుల్లో ఖర్చు సైతం తడిసి మోపుడవుతుంది. అయితే ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి రోడ్డు లెవెల్ కన్నా కిందకి ఉన్న ఇంటిని జాకిల సాయంతో లిఫ్ట్ చేయించారు. అతి తక్కువ ఖర్చుతో మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ టెక్నాలజీపై ఇరుగు పొరుగు వారు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రకాశం జిల్లా కొండేపి మండలం అణకర్లపూడికి చెందిన వెంకట్రావు గత 3 దశాబ్దాల క్రితం ఇంటిని నిర్మించుకున్నారు. కాలక్రమంలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లతో రోడ్డు కన్నా 2 అడుగుల కిందకి వెళ్లిపోయి వర్షపు నీరు ఇంటి లోపలికి తరచూ వస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నిర్మాణం చేపట్టాలంటే వ్యయ ప్రయాసాలతో కూడిన పని కావడంతో ప్రత్యామ్నాయం కోసం ఆలోచించారు. గతంలో ఓ ఇంటి బేస్మెంట్ ఎత్తులేపేందుకు జాకీల సాయంతో దాదాపు 4 అడుగుల మేర ఇంటిని పైకి ఎత్తటాన్ని చూసి ఉన్నారు వెంకట్రావు. ఒంగోలుకు చెందిన ఆశీర్వాద హౌస్ లిఫ్టింగ్ సంస్థను సంప్రదించారు. ఎక్కడ పగలగొట్టాల్సిన అవసరం ఉండదని నిర్ధారించుకొని పనిని ప్రారంభించారు. మూడు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతా ఉన్నాము. రోడ్డు ఏమో పైకి లేచిపోయింది. మాకు డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడంతో వాటర్ ఇంట్లో నుంచి బయటికి పోయే పరిస్థితి లేదు. అందువల్ల ఏ విధంగా చేద్దామని ఆలోచించినప్పుడు ఇంకా వేరే ప్రత్యామ్నాయం దొరక మేము ఒంగోలులో ఇట్లా ఒకటి ఇల్లు ఆశీర్వాద హౌస్ లిఫ్ట్ కంపెనీని సంప్రదించి వాళ్ళు లేపుతుంటే చూసాం మేము. ఇంటి కింద మొత్తం జాకిలను అమర్చి ఒక క్రమ పద్ధతిలో ఇంటిని పైకెత్తే ప్రక్రియను ప్రారంభించారు. ఎక్కడా పగుళ్లు రాకుండా ప్రస్తుతం పని జరుగుతుండటంతో ఊపిరి పీల్చుకున్నారు వెంకట్రావు. దాదాపు 30 లక్షల రూపాయలు ఖర్చు పెడితే కాని అవ్వని తన ఇంటి రిపేర్ పని 4 లక్షల రూపాయలతో తయారు కావటంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని డెమాలిష్ చేసి కట్టాలంటే చాలా బాగా ఎక్కువ, దాదాపు 30-40 లక్షలు ఖర్చు అవుతుంది. ఒరిజినల్ ఇంటిని ఏమాత్రం చెక్కు చెదరనియకుండా ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా తక్కువ ఖర్చులో రిపేర్ చేయించడం చూసి స్థానికులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.